చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు బెంగళూరు హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమవడంతో అందులో ఉన్న 5 దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది, భారీగా స్తంభించిన ట్రాఫిక్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ గోపాలరెడ్డి అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన వైట్ల సత్యనారాయణ గోదావరి ఒడ్డున ఉన్న పొలాన్ని చూడడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడడంతో గోదావరిలో గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీపీపురం మండలం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులు ఇవ్వడం జరిగింది. 97 గ్రూపులకు గాను 4,25,00,000 ఎమ్మెల్యే ఆదిమూలపు చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దక్షిణ కైలాసంగా ప్రముఖ మహాక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో 5 పాటు పవిత్రోత్సవాలు దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శుక్రవారం రోజున చివరి రోజున పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రపంచమూర్తులు పురవీధుల్లో విహరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నేషనల్ సౌత్ జోన్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీలు నేడు రేపు 2 పాటు జరగనున్నాయి. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక 6 రాష్ట్రాల జట్లు పోటీ పడుతున్నాయి.